हाई फ्रेंड्स ना चंद्र मेरे चूस्ट चंद्र टेक न्यूज़ वर्ल्ड फ्रेंड्स वीडियो मन मोबाइल फोन पोगाने इमीडियट मन एम चाहे चला पैनिक चाल कंगार पड़ता उठा चाल मंदिर पोत पोई मोबाइल सिम तस्कोनी मल्ल ऐक्टेट चाल तपन सो ई मध्यकाल टेक्नोलॉजी अतन मोबाइल इमीडियट फाइंड अवकाश उ सो अदाली अंश वीडियो कंप्लीट चाहिए फ्रेंड्स ग्रेट चेकें वीडियो स्टार्ट सो फ्रेंड्स फस्ट मोबाइल पोइंदने अनुकुने सर की चाल मंदिर चाल पैनिक फस्ट चेयाल्सिन पनि एंटंटे असल पैनिक फस्ट इमीडियट वेरे मोबाइल तीसुकोनी इमीडियट काल चेयंडी सो ओकवेळ काल रिंग अयिते मी दग्गरलो उंटे गनुक मीरु फाइंड आउट चेयोच्चु ओकवेळ रिंग फोन सैलेंट लो उंदी एक्कडुंदो तेलियट्लेदु अनुकुंटे गनुक चाल मंदि इलांटि स्मार्ट बैंड्स अयिते यूज चेस्तू उंटारु इंदुलो मीकु फाइंड मै डिवाइस अनि चेप्पेसि ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే కనుక సో ఈ విధంగా మీకు ఏంటంటే ఒక అలర్ట్ అయితే మీకు మొబైల్ కి అయితే వెళ్తుంది అప్పుడు దాని ద్వారా మీరు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఈ పని అయితే చేయండి సో నెక్స్ట్ చేసే ఇంపార్టెంట్ పని వచ్చేసరికి సిమ్ అనేది బ్లాక్ చేయడం ఎందుకు సిమ్ బ్లాక్ చేయాలంటే కనుక మన ఫోన్ వచ్చేసరికి చాలా బ్యాంక్ అకౌంట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కార్డ్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది అదేవిధంగా ఫేస్బుక్ జీమెయిల్ అన్నిటికీ కూడా మనకి ఏంటంటే సిమ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇమిడియట్ గా ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని వచ్చేసరికి ఎప్పుడైనా మొబైల్ పోర్ట్ చుట్టుపక్కల కనబడకపోతే మీరు ఇమిడియట్ గా సిమ్ అనేది బ్లాక్ చేయాలి దీనికోసం మీరు ఏం చేయాలంటే లోకల్ మీరు ఏదైతే నెట్వర్క్ క్యారియర్ ఉన్నారో వాళ్ళకి కస్టమర్ కేర్ కాల్ చేసి ఆయన బ్లాక్ చేయించొచ్చు లేదా మీ దగ్గర ఉన్న నెట్వర్క్ క్యారియర్ యొక్క స్టోర్ కి వెళ్లి ఇమిడియట్ గా సిమ్ అయితే బ్లాక్ చేయించండి లేకపోతే ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ లేకపోతే మీ జీమెయిల్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట सो नेक्स्ट చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పని వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అయితే కనుక మీరు ఇమిడియట్ గా ఏం చేయాలంటే ఫైండ్ మై డివైస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్ డివైస్ లో అయితే ఉంటుంది సింపుల్ గా మీరు ఏం చేయాలంటే గూగుల్ లోకి వెళ్లి మీరు ఫైండ్ మై డివైస్ అని చెప్పేసి టైప్ చేయగానే మీకు ఒక ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేయాలన్నమాట ఇది దేనికంటే కనుక ఫస్ట్ మీ మొబైల్ డేటా కనుక ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే మీరు ఇమిడియట్ గా లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి మనకి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే మనకి అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ప్లేస్ అవుట్ అని క్లిక్ చేయగానే మన డివైస్ దగ్గరలో ఉంటే కనుక ఒకవేళ దగ్గరలో మన డివైస్ ఉంటే కనుక ఆ సౌండ్ విని మనం అయితే ఫైండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదా ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళకైనా దొరికే అవకాశం ఉంటుంది అదేవిధంగా సెక్యూర్ డివైస్ అని ఉంటుంది కదా ఇక్కడైతే మీరు ఆప్షనల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే లాక్ స్క్రీన్ మీద ఈ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇఫ్ యూ ఫైండ్ దిస్ డివైస్ కాల్ దిస్ నంబర్ అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేస్తే కనుక అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక లాక్ స్క్రీన్ మీద మనకి ఏంటంటే ఆ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఒకవేళ మీ దగ్గర సెక్యూరి డేటా ఉంటే కనుక అక్కడ సెక్యూరి డేటా అరెస్ట్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి ఒకసారి రిఫ్రెష్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే కనుక మీకు డివైస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందులో ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది ఏ నెట్వర్క్ మీద కనెక్ట్ అయి ఉంది లాస్ట్ సీన్ ఎప్పుడు అని చెప్పేసి మనకి ఈ విధంగా లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి క్లియర్ గా అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట మన డివైస్ ఎక్కడ ఉందో అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే నా వీడియో కంపల్సరీగా నచ్చే ఉంటుంది ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటుంది ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే మీ ఫోన్ యొక్క ఐఎంఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడం సో దీన్ని ఎందుకు బ్లాక్ చేయాలి అంటే కనుక సాధారణంగా ఎవరికైనా డివైస్ దొరికితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సాఫ్ట్వేర్ షాప్ తీసుకెళ్లి మొబైల్ షాప్ తీసుకెళ్లి సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ గా రూట్ చేయడం కానీ లేకపోతే కంప్లీట్ గా చేంజ్ చేసేసి రీసెట్ చేసేసి మీ ఫోన్ అయితే ఇంకో సిమ్ పెట్టి వాడుకుంటూ ఉంటారు సో ఇలా కంప్లీట్ గా మీ ఫోన్ వాడుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఐఎంఈ నెంబర్ అనేది బ్లాక్ చేయాలి అది ఎలా బ్లాక్ చేయాలంటే కనుక మీరు ఏంటంటే CEIR.gov.in ఆర్ గూగుల్ లో మీరు CEIR అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఇలాంటి వెబ్సైట్ అయితే వెళ్తుంది ఇది అఫీషియల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు వెబ్సైట్ అన్నమాట ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది అన్నమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే మీ ఫోన్ యొక్క ఐఎంఈ నంబర్స్ రెండు ఉంటాయి ఐఎంఈ 1 ఐఎంఈ 2 ఆ రెండు ఐఎంఈ నంబర్స్ ని ఇక్కడ ఏం చేయాలంటే కింద మీకు స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని కనబడుతుంది ఇక్కడ మీరు ఈ
ఐఎంఏ నంబర్ ని ఎంటర్ చేస్తే కనుక మీ ఫోన్ యొక్క ఐఎంఏ నంబర్ అయితే ఈజీగా బ్లాక్ చేయొచ్చు. బట్ ఇది చేయాలంటే కనుక మీరు ముందు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఐఎంఏ నంబర్ బ్లాక్ చేయాలంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఒక కంప్లైంట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఆ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసిన కాపీ దగ్గర మీకు ఒక కంప్లైంట్ ఐడి అయితే ఇస్తారు, పోలీస్ స్టేషన్ ఒక ఐడి. ఆ ఐడిని తీసుకొచ్చి ఇది క్లిక్ చేయగానే మీకు ఇలాంటి పేజ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ డివైస్ లో ఎన్ని సిమ్స్ ఉన్నాయి, 2 సిమ్స్ ఉంటాయి కనుక మొబైల్ నెంబర్ 1 మొబైల్ నెంబర్ 2 ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఐఎంఏ నెంబర్ ఎంటర్ చేయాలి. డివైస్ బ్రాండ్ ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ మీరు అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ విధంగా అయిపోయిన తర్వాత డివైస్ మోడల్ అయితే సెలెక్ట్ చేయాలి. డివైస్ మోడల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ పోయింది ఇవన్నీ డీటెయిల్స్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా పోలీస్ కంప్లైంట్ యొక్క కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని అయితే మీ ఫోటో తీసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఇలా ఈ విధంగా మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక వాళ్ళు అప్రూవ్ చేసి ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఐఎంఏఎన్ నంబర్ అనేది బ్లాక్ చేస్తారు. ఒకవేళ మీకు డివైస్ తర్వాత దొరికింది, పోలీసుల ద్వారా దొరికిందా లేకపోతే మీకు పర్సనల్ గా దొరికింది అనిపిస్తే కనుక అన్బ్లాక్ ఫోన్ డివైస్ ఫోన్ మొబైల్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ డివైస్ అనేది అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే స్టెప్స్ అనేది పాటించాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే కనుక మీ పోయిన మొబైల్ ని ఈజీగా మీరే అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీ డబ్బులు అనేది లాస్ అవ్వకుండా లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవ్వకుండా మీరైతే కాపాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.